కోరికలు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెరిదేపి గ్రామంలోని 130వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ అంగలకుర్తి యేసువర్ధన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం దళిత నాయకుడు బడుగు నాగభూషణం మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడని, మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టిన దళితులను ఎత్తుకొని తిరిగేలా చేసి అణగారిన వర్ణాల కోసం తమ జీవితకాలం పోరాడిన నాయకుడని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోనే గ్రామ విఆర్ఓ శిరీష, పంచాయతీ కార్యదర్శి సాంబయ్య మరియు గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటుంది ఐక్యరాజ్య సమితిలో. దీనికి మనం గర్వపడాలి. ఎందుకంటే ఎక్కడ మహారాష్ట్రలో 1896లో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు 130వ జయంతి జరుపుకుంటున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న వయసులోనే ఈ దేశంలో ఏదైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కులవృత్త కొనసాగుతుందో ఆ కులవృత్తిని ధ్వంసం చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న వయసులోనే అందరి పిల్లలు బడిలో లోపల కూర్చుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని బయట కూర్చోబెట్టారు.